ఆదిలాబాద్ జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. జిల్లాలో కురుస్తున్న వర్షాలతో వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. వర్షాలతో వ్యాధులు విజృంభించే అవకాశం ఉండడంతో వైద్య సిబ్బందికి అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. జిల్లా కేంద్రంలోని వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో నిర్వహించిన సదస్సులో వైద్య సిబ్బంది హాజరయ్యారు. డిహెచ్ఎంఓ డాక్టర్ నరేందర్ రాథోడ్ సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. వర్షాకాలంలో వచ్చే వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండేలా చర్యలు తీసుకోవడంతో పాటు ఇంటింటికి వెళ్లాలని సూచించారు. అదే ఎప్పుడైతే వర్షం ఆగిపోతుందో వర్షం స్టాగ్నేట్ నీరు స్టాగ్నేట్ అయ్యేటప్పుడు రోగం పెరిగే అవకాశం ఉంది. కాబట్టి మీరందరూ మీతో పాటు అందరికీ సమాజంలో ఉన్న ప్రతి ఒక్క బాధ్యత ప్రతి సర్పంచ్ కానీ వార్డ్ మెంబర్స్ కానీ యాక్టివ్ మెంబర్స్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ వాళ్ళందరికీ అవేర్నెస్ చేసి నీటి నిల్వ ఉండకుండా చూసుకోండి. ఫ్రైడే రోజు తర్వాత మంగళవారం రోజు కూడా ఎవరికేమంటే వారంలో ఒక్కరోజు అయినా ఆ పర్టికులర్ విలేజ్ లో తప్పకుండా డ్రైడే అనేది పాటించాలి. ఎట్టి పరిస్థితుల్లో మిస్ కావాలి. ఎందుకంటే ఈ డ్రైడే చేయడం వల్లనే మనం దాదాపు 90% ఆఫ్ మనకు ఈ మలేరియా కానీ డెంగ్యూ కానీ నివారించే మన అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరి బాధ్యత మీరందరూ డ్రైడే చేసేది కంపల్సరీ పోస్ట్ చేయాలా, వాట్సాప్ గ్రూప్ లో వేయాలా. అదేవిధంగా మీరు మీడియాలో కవర్ చేయాలి. మీరు చేసే ప్రతి యాక్టివిటీ కూడా మీడియాలో కవర్ చేయండి. వాళ్ళ ద్వారా అవగాహన చెప్పండి. మీరు అవగాహన ప్రజల్లో పోయేటట్టు, ఎందుకంటే మీడియా ఇస్తా మే మనకు వచ్చే అవకాశం వాళ్ళ ద్వారా మనకు ప్రజలకి వాళ్ళ ఇది పోయే అవకాశం. ఇప్పుడు సోషల్ మీడియా చాలా అయింది, వాట్సాప్ గ్రూప్ లో కానీ మీ గ్రూప్ లో కానీ అందరికీ ఈ అవకాశం ఏంటంటే నీటి నిర్వహణ సీజనల్ డిసీజెస్ అవేర్నెస్ ఎట్లా వస్తుంది, ఏముంది, వాట్ ఈస్ డెంగ్యూ, డెంగ్యూ వల్ల లక్షణాలు ఏమున్నాయి, డెంగ్యూ లక్షణాలు అంటే సడన్ గా ఫీవర్ రావడం కానీ సివియర్ హెడేక్, ముఖ్యంగా ఐబాల్ ఎంకల నొప్పి రావడం, తర్వాత ఎర్రటి దుర్గ రావడం, ఇట్లాంటి సైన్స్ సింప్టమ్ ఉంటే మీరు ఇమీడియట్ గా దగ్గర ఉన్న ఇప్పుడు మనకు పల్లె దవాఖానలు వచ్చినాయి, మీరందరూ ఇప్పుడు ర్యాపిడ్ ఫీవర్ సర్వే చేస్తున్నాము, తర్వాత మెడికల్ క్యాంప్ అనేది తప్పకుండా రోజు ఏదో షెడ్యూల్ మాకు కావాలి. మెడికల్ క్యాంప్ ప్రతి పిఎస్సి పరిధిలో, సబ్ సెంటర్ పరిధిలో, పల్లె దవాఖాన పరిధిలో తప్పకుండా ఎవరు కూడా మీ పల్లె దవాఖాన డాక్టర్స్ ఎమ్మెల్యేస్ పిఎస్సి ఎవరు కూడా అక్కడ ఉండకుండా ఫీల్డ్లో ఉండాలి.